ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు, దైవాశీస్సులు. తెలంగాణ రాష్ట్రంలో జన్వాడ గ్రామంలో మెథడిస్ట్ చర్చిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ మతోన్మాద రౌడీలు, గోండాలు, దేశద్రోహులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు దాడి చేసి దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద మారణాయుధాలతో హత్యా ప్రయత్నం చేసి 18 మంది ప్రాణాలతో కొట్టుమిట్టలాడటానికి కారకులైన దుర్మార్గుల మీద తెలంగాణ రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మానవతావాదులు, దళితులు, క్రైస్తవులు అందరూ ముక్త కంఠంతో ఖండించి ఆ సంఘటన స్థలానికి కూడా వెళ్ళిన సందర్భాల్ని మనం చూసాం. ఇందులో ప్రప్రథముగా స్పందించి న్యాయ పోరాటానికై రోడ్డుకెక్కి చట్టాన్ని ప్రశ్నించి ప్రభుత్వాన్ని నిలదీసిన దళిత జాతి ముద్దుబిడ్డ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క పోరాట పటిమను బట్టి, ఆయన యొక్క కష్టాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేసింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ నుండి, మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ బి శంకర్ లూక్ గారిని పంపించి అద్భుతమైన పనితీరును కనపరిచింది. ఒకసారి తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బి శంకర్ లూక్ గారు సంఘటన స్థలానికి చేరుకొని అధికారులకు ఏమేమి ఆదేశాలు ఇచ్చారో, వారు ఏమేమి మాట్లాడారో ఒకసారి మనం విన్న తర్వాత నేను మరలా మాట్లాడుతా. జన్వాడ విలేజ్లో నిన్న రాత్రి కొంతమంది మరి క్యాస్ట్ ఫీలింగ్తో ఇక్కడ దాడి చేశారని చెప్పేసి చర్చ్ మెంబర్స్, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మా దృష్టికి తేవడం జరిగింది. నేను ఇప్పుడు సిపి గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఇది ఎంతవరకు న్యాయం అనేది మనము చూసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఇప్పుడే నేను సిపి గారికి ఆదేశాలు ఇస్తాను. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే చర్చ్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా వాళ్ళు వెంటనే బాగు చేసి మరి ఇక్కడ ప్రార్థనలు జరిగే ఏర్పాట్లు పోలీసులు చేసులాగిన వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ నెల నుండి క్రైస్తవులు ప్రత్యేకమైన ఆరాధన చేసుకుంటారు 40 రోజులు. ఈ 40 రోజులు ఇలా యాష్ సండేగా వాళ్ళు పవిత్రంగా పాటించే దినాన్ని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుండి చర్చ్ నడుస్తున్నది. ఇక్కడ నుండి చాలామందికి అనేకమైన మేళ్ళు కూడా వాళ్ళు చేశారని చెప్తా ఉన్నారు. అంత మంచి సంఘము పైన ఈ విధంగా చేయడము చాలా అన్యాయము. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రభుత్వ పరంగా మరి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఇక్కడ ఉన్న బాధితులకు మేము అండగా నిలబడతామని ధైర్యాన్ని ఇస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదండి, అద్భుతమైన రీతిలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ గారు స్పందించి మాట్లాడి అధికార యంత్రంతో సంఘటన స్థలాలనికి సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చి మతోన్మాదులను, మత ఉగ్రవాద తీవ్రవాద ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలను అరెస్టు చేయాలి అని, బాధితులకు న్యాయము చేయాలని, చర్చిని రిపేరు చేయించి యథావిధిగా ప్రార్థనలు జరిపేలాగా పోలీసు వారు ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం, ఇది క్రైస్తవ సమాజం యొక్క విజయం, దళిత జాతి యొక్క విజయం అని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసీ నుండి హర్షిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే చర్యలకు మైనార్టీస్ కమిషన్ పంపించడం కూడా హర్షించదగిన విషయం. ప్రతి రాష్ట్రంలో కూడా మైనార్టీస్ కమిషన్కి పూర్తి అధికారాలు ఇచ్చి పవర్స్ని వారికి వినియోగించే విధముగా స్వేచ్ఛనిస్తే మతోన్మాద మోకను ఏరి పారేస్తారు. కానీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో మైనార్టీస్ కమిషన్లో క్రిస్టియన్స్ని ఉంచుతారు, కానీ వారికి పవర్స్ ఇవ్వరు. వారి పవర్స్ కూడా సంబంధిత ప్రభుత్వ పెద్దలే లాగేసుకొని వారిని పవర్ లేని వ్యక్తులుగా చేస్తూ ఉంటారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఈరోజు మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ పంపించి వారి యొక్క నిబద్ధతను చాటి చెప్పినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధముగా తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల మీద, ప్రాముఖ్యముగా క్రైస్తవుల మీద, దళిత క్రైస్తవుల మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలు దాడులు చేసి మారణ హోమాలు సృష్టించడానికి, మత కలహాలను సృష్టించి మతోన్మాదాన్ని నరమేధాన్ని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ స్పందిస్తే వారిని కోకటవేలుతో సహా పెకలించి వేయచ్చు, చట్టంతో వారిని చుట్టి ఊరి చివరిన పడవేయచ్చు అని కూడా మేము క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఎస్ నుండి నమ్ముతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్న మైనార్టీస్ కమిషన్ కూడా చర్చిల మీద దాడులు చేస్తున్నప్పుడు వారు కూడా సందర్శించాలి. ఎవరైతే చర్చిల మీద దాడులు చేస్తూ, పాస్టర్ల మీద దాడులు చేస్తూ, క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ, బైబిల్స్ను తగలబెడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మైనార్టీస్ కమిషన్ కూడా ఇదే రీతిలో సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చి మతోన్మాదులను ఈ రాష్ట్రం నుండి తన్ని తరిమే విధంగా చట్టంతో బుద్ధి చెప్పాలని, ఆ విధంగా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాం. అలా కాకుండా ఆఫీసులలో కూర్చొని ఆఫీసులలో ఉండే బాధితులు మీ వద్దకు వచ్చినప్పుడు బాధితులకు సరైన రీతిలో న్యాయం జరగదని మా అభిప్రాయం. మరి ఇప్పటివరకు మైనార్టీస్ కమిషన్ బాగానే పనిచేసింది, ఇక ముందు కూడా గ్రౌండ్ స్థాయిలోకి వచ్చి బాధితుల బాధ తెలుసుకొని బాధితుల పక్షం నిలబడాలని కోరుకుంటున్నాం. ఏదైతేనేమి మొట్టమొదటి అడుగు క్రైస్తవులకి న్యాయం జరుగుతుందని మైనార్టీస్ కమిషన్ వైస్ చైర్మన్ బి శంకర్ లూక్ గారి మాటలు మనం విన్నాం. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, యాక్షన్ జరిగి తీరుతుంది, మతోన్మాదులను అరెస్ట్ చేస్తారని కూడా అతి కొద్ది గంటల్లోనూ మనం తెలుసుకుంటాం. అందరికీ వందనాలు, దైవ